ఆదిలాబాద్ జిల్లా నేరడికొండ మండలంలో నకిలీ కరెన్సీ నోట్లు వెలుగులోకి వచ్చాయి. నకిలీ నోట్లు వెలుగులోకి రావడంతో వ్యాపారస్తులను ప్రజలను కలవరపెడుతోంది. నేరడికొండ మండల కేంద్రంలోని తెల్లకల్లు దుకాణంలో 500 రూపాయల నోటును ఇచ్చి ఒక వ్యక్తి కళ్ళు తాగినట్లు యజమాని సంతోష్ గౌడ్ తెలిపారు. ఇటీవల మద్యం దుకాణంలో సైతం 500 రూపాయలు 100 రూపాయల నకిలీ నోట్లను గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యుత్ బిల్లుల వసూళ్లలో సైతం మండల కేంద్రంలో 100 రూపాయలు 50 రూపాయలు నకిలీ నోట్లను గుర్తించినట్లు సిబ్బంది తెలిపారు. నకిలీ కరెన్సీ నోట్లు ఒక్క ఒక్కటిగా బయటపడటం పట్ల మండల వాసులు హైరాణా పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమాయక రైతులు తమ పంటలను అమ్మడానికి వచ్చి నకిలీ నోట్లు ఉచ్చులో పడకుండా నకిలీ నోట్ల వ్యవహారాన్ని అధికారులు ఆదిలోనే గుర్తించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వాయిస్ లేదు, మనం ఎట్లా పెడతాం? ఫోన్ చేస్తాము. 9 5 0